దశరథ మహారాజు గారికి తన నలుగురు కుమారుల మీద ఎనలేని ప్రేమ. ఒక వ్యక్తికి రెండు చేతులుంటే రెండు చేతుల మీద సమానమైన ప్రేమ ఉంటుంది. అలా దశరథ మహారాజు గారు తన నలుగురు కుమారుల్ని తన యొక్క నాలుగు బాహువులుగా భావించేవాడు. అంత సమానమైన ప్రేమ, అంత సంతోషం పిల్లల్ని చూస్తే. కానీ రాముడంటే విశేషమైనటువంటి అభిమానం, మిగిలిన కొడుకుల కన్నా కూడా రాముడి పట్ల ఎక్కువ ప్రీతిని పొంది ఉన్నాడు. దానికి కారణం పక్షపాతం కాదు, రాముడు సకల సుగుణాభిరాముడు. ఆయనని మెచ్చుకోనటువంటి వాళ్ళు అసలు ఆ కోసల రాజ్యంలో ఎవ్వరూ లేరు. అందరూ ఆయనని ఇష్టపడేవారు. ఇష్టపడడానికి కారణం ఆయన యొక్క గుణములు. అంత మంచి గుణములు కలిగినటువంటి వాడు. ఆయన ఎందు సోమరితనం కానీ ఏమరపాటు కానీ ఎప్పుడూ ఉండేవి కావు. బహుశ్రద్ధతో ఉండేవాడు, నిశ్చలమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. విశేషించి పెద్దవాడు కనుక ఆయనకి యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అనుకున్నాడు, అంటే యువరాజుని చెయ్యాలి అనుకున్నాడు. నిజానికి ఆ రోజులలో ఉన్నది రాజరికమైన ఎంత ప్రజాస్వామ్యం పాటించాడు. రాజ్యంలో ఉన్నటువంటి సామంతుల్ని, ఇతర రాజుల్ని, జానపదుల్ని అందరినీ పిలిపించి పెద్ద సభ చేశాడు. ఆ సభలో యువరాజ్య పట్టాభిషేక ప్రస్తావన తీసుకొచ్చాడు. నా పెద్ద కుమారుడైనటువంటి రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని అనుకుంటున్నాను, మీకందరికీ సమ్మతమేనా? రాముడు యువరాజు కావడం వల్ల మీకేం ఇబ్బంది లేదు కదా అని అడిగారు. ఆ సభకి వచ్చినటువంటి ప్రముఖులు కానీ, జానపదులు కానీ, ప్రజలు కానీ, సామంతులు కానీ అందరూ కూడా రాముడు యువరాజు కావడం కన్నా మాకు సంతోషకరమైనటువంటి విషయం ఇంకొకటి లేదు, తప్పకుండా యువరాజ్య పట్టాభిషేకం చేయమన్నారు. సరే, రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నటువంటి దశరథ మహారాజు గారు రాముడికి కబురు చేశాడు, దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. రాజ్యాన్ని ఎంత జాగ్రత్తగా పరిపాలన చెయ్యాలో, ప్రజల్ని కన్న బిడ్డల్లా ఎలా చూసుకోవాలో, సత్యధర్మముల పట్ల ఎలా అనురక్తి కలిగి ఉండాలో చిరునవ్వులు చిందిస్తూ తన కొడుక్కి అన్ని విషయాలు చెప్పి రాజధర్మాలన్నిటినీ కూడా నూరిపోశాడు. తండ్రి దగ్గర సెలవు తీసుకుని రామచంద్రమూర్తి తన యొక్క మందిరానికి వెళ్ళిపోయాడు. దశరథ మహారాజు గారు ఎంతో సంతోషంగా ఇంకా కొడుక్కి పట్టాభిషేకం చేస్తున్నానని ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి కైకేయి మందిరానికి బయలుదేరాడు. అయోధ్యానగరం అంతటా కూడా రాముడు యువరాజు అవుతున్నాడనేటటువంటి ఆనందం ప్రస్ఫుటంగా కనపడింది. ఇంటింటా కూడా అలంకారాలు చేశారు, చక్కటి ముగ్గులు పెట్టారు, పతాకాలు ఎగరేశారు, గంధం కలిపినటువంటి నీళ్లు రహదారుల మీద చల్లారు, పువ్వులు చల్లారు. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు పరమధర్మాత్ముడైనటువంటి రాముడు మనకి యువరాజు కాబోతున్నాడని. ఇంత సంతోషంలో ఉండగా కైకేయి యొక్క అరణపు దాసి మందర అని పేరు కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది. అరణపు దాసి అంటే ఒక స్త్రీ వివాహం చేసుకుని అత్తవారింటికి వస్తున్నప్పుడు పూర్వకాలంలో రాజుల యొక్క కుటుంబాలలో ఆమెతో పాటుగా దాస్యం చెయ్యడానికి వస్తుండేవారు. అలా వచ్చినటువంటి స్త్రీని అరణపు దాసి అంటారు. కైకేయి వెంట వచ్చినటువంటి అరణపు దాసి మంధర. ఆమెకి కైకేయి దగ్గర కొంచెం స్వాతంత్ర్యం. ఆమె పరుగు పరుగున కైకేయి దగ్గరికి వచ్చింది. వచ్చి కైకేయి పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని మహారాజు అయినటువంటి దశరథుడు సంకల్పం చేశాడు అని చెప్పింది. వెంటనే కైకమ్మ ఒక బహుమానాన్ని తీసుకొచ్చి మంధరకిచ్చింది. కానీ ఆ మంధర బహుమానం ఇచ్చినటువంటి కైకమ్మని అభినందించలేదు. అభినందించకపోగా ముక్కున వేలేసుకుని, నువ్వు ఎంత అమాయకురాలివి, రాముడికి పట్టాభిషేకం చేస్తుంటే నువ్వు మురిసిపోతున్నావా అంది. రాముడికి పట్టాభిషేకం జరుగుతుంటే బాధపడవలసిన అవసరం ఏముందా అని ఆశ్చర్యపోయింది కైకమ్మ. అదే ప్రశ్న మంధరతో ప్రస్తావన చేసింది. చెప్పుడు మాటలు ఎంత స్వచ్ఛమైనటువంటి మనసున్న వాళ్ళని కూడా పాడు చేసేస్తాయి. రెండు బలమైన విషయాలు ప్రస్తావించింది మంధర. ఇవాళ రాముడు రాజైతే రేపు రాముడి కొడుకులు రాజులవుతారు, కాబట్టి భరతుడు ఎప్పటికీ రాముడికి దాస్యం చెయ్యాలి. భరతుడి కొడుకులు రాముడి కొడుకులకు దాస్యం చెయ్యాలి. రాముడు రాజైతే రాముడి తల్లి కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు కైకేయి ఏం చెయ్యాలి? కౌసల్యకి దాస్యం చెయ్యాలి. నువ్వు దాసిగా మిగిలిపోతావు, నీ కొడుకు దాసుడుగా మిగిలిపోతాడు.
తప్ప రాజ్యాధికారం ఎప్పటికీ పొందలేరు. పిచ్చిదానా, ఇది తెలుసుకోకుండా రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తుంటే సంతోషపడిపోతామే. ఇప్పటికైనా నా మాట విని రాముడు యవరాజ్య పట్టాభిషేకం పొందకుండా రాజును నిగ్రహించు అని ఆమె సలహా ఇచ్చింది. మందర చెప్పినటువంటి సలహా కైకేయి తలకెక్కింది. ఆమె కోపగృహానికి వెళ్ళి పడుకుంది. దశరథ మహారాజు గారు పాపం ఈ సంతోషకరమైన వార్త కైకమ్మకి చెప్దామని ఎంతో ఆనందంగా కైకేయి మందిరానికి వచ్చాడు. కోపగృహంలో ఉన్నటువంటి ఆ కైకేయి దగ్గరికి వెళ్ళి, అయ్యో ఇదేమి ఇలా భూమి మీద పడుకున్నావు, నీకు ఎవరు బాధ కలిగించారు అని ఎంతో ప్రేమగా ప్రశ్నించాడు. ఆమె వెంటనే లేచింది, రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయం చేశారట. ఒకప్పుడు దేవతలతో యుద్ధం జరిగినప్పుడు నేను మీకు రథంలో సహకారం చేస్తే మీరు నాకు రెండు వరాలు ఇచ్చారు. ఆ రెండు వరాలు నేను కోరలేదు, ఇప్పుడు కోరుతున్నాను. ఇదే ముహూర్తానికి రాముడికి జరగవలసినటువంటి యవ్వరాజ్య పట్టాభిషేకానికి బదులుగా నా కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం జరగాలి. యవ్వరాజ్య పట్టాభిషేకం పొందవలసినటువంటి రాముడు 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోవడం కూడా జటాధారి అయి జటలు కట్టుకుని నారచీరలు ధరించి జింక చర్మాన్ని చుట్టుకుని దండకారణ్యంలో వసించాలి, రాజ్యంలో ఉండకూడదు. అలా 14 సంవత్సరములు వనవాసం చెయ్యాలి. ఈ రెండు నా వరములంది. ఈ మాట వినగానే దశరథ మహారాజు గారు గండ్రగొడ్డలి పెట్టి మద్ది చెట్టుని నరికితే ఎలా నేల కూలిపోతుందో అలా నేల కూలిపోయాడు. ఆయనకి రాముడి మీద ఉన్నటువంటి ప్రీతి అటువంటిది. ఆయన ఆమె మాట విని వినడంతోనే స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆ రాత్రి ఎంత కైకమ్మని ఎంత బ్రతిమాలాడు. చిట్ట చివరికి కైకమ్మ యొక్క 2 పాదములు కూడా పట్టుకున్నాడు. నా మీద కనికరించు, వృద్ధుడనైపోయాను, రాముడు లేకుండా జీవించలేను, సకల సుగుణాభిరాముడైనటువంటి రాముణ్ణి అరణ్యవాసానికి పంపి నీ కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చెయ్యడం ధర్మం కాదు, కైకేయి నీ మనసు మార్చుకోమ్మని, వరములను ఉపసంహారం చెయ్యమని ఎంతో ప్రార్థన చేశాడు. కానీ చెప్పుడు మాటలు విన్నటువంటి కైకమ్మ యొక్క మనసు బండరాయిలా మారిపోయింది. నిజానికి కైకమ్మ మనసు అమృత హృదయం. రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం అంటే ప్రారంభంలో బహుమానం తీసుకొచ్చి ఇచ్చింది మందరకి. కానీ అదే మందర కైకమ్మ మనసు విరిగిపోయేటట్టుగా మాట్లాడితే పాపం రాక్షసిలా మారిపోయింది, బండరాయిలా మారిపోయింది. భర్త పాదములు పట్టుకున్నా కూడా ఆమె మనసు కరగలేదు. తెల్లవారింది, రాముడు వచ్చాడు. దశరథ మహారాజు మాట్లాడలేకపోయాడు. కానీ కైకమ్మంది, రాత్రి నేను 2 వరాలు అడిగాను. ఒకటి, భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఇదే ముహూర్తానికి నువ్వు 14 సంవత్సరములు వనవాసం చెయ్యడానికి దండకారణ్య ప్రవేశం చెయ్యాలి. ఇప్పుడే వెళ్ళిపోవాలి, నేను చూస్తుండగా వెళ్ళిపోవాలి, ఆలస్యం జరగడానికి వీలు లేదు. ఈ 2 నీ తండ్రి నాకు ఇచ్చిన వరాలు అంది. రాముడు అన్నాడు, అమ్మా నాకు ధర్మం కావాలి, నాన్నగారు చెప్పిన పని నాకు చెయ్యడం కావాలి. నిన్న రాత్రి నాన్నగారు పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చేసుకో అన్నారు. నాన్నగారు చెప్పారు కాబట్టి పట్టాభిషేకం చేసుకుంటానన్నాను. ఇవాళ నాన్నగారు పిలిచి అరణ్యవాసం చెయ్యంటే సంతోషంగా అరణ్యవాసానికి వెడతా. నాకు కావలసింది నాన్నగారు చెప్పిన పని చేయడం, అంతేకాని నాన్నగారు చెప్పిన దాంట్లో నాకెంత బాగుంటుందన్న పని చేయడం, నాకు బాగుండదన్నది నాన్నగారు చెప్పినదైనా చేయకుండా ఉండడం నాకు అలవాటైన విషయం కాదు. నా ధర్మం నేను పాటిస్తాను. ఏమిటి పుత్రధర్మం? తండ్రి చెప్పిన పని చెయ్యడం. తండ్రి గారు అరణ్యవాసానికి వెళ్ళమన్నారు, తప్పకుండా వెడతానమ్మా అని ముఖంలో చిన్న వికారం కూడా లేకుండా 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడానికి నిశ్చయం చేసుకున్నవాడై రాముడు బయలుదేరి తన తల్లి అయిన కౌసల్యామాత మందిరానికి వెళ్ళాడు. తల్లి పాదములకు నమస్కరించి, అమ్మా నేను అరణ్యవాసానికి బయలుదేరుతున్నాను అన్నాడు. కౌసల్య ముందు అంగీకరించలేదు. రామా నేను కూడా నీతో వచ్చేస్తానంది. అలా రాకూడదు అని కౌసల్యకి ధర్మాన్ని ఉపదేశం చేసి రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. పెద్దల పట్ల నీకున్నటువంటి భక్తి ఎంత గొప్పది, గురువుల పట్ల నీకున్నటువంటి భక్తి, ధర్మం మీద నీకున్న అనురక్తి, పుత్రుడిగా నీ ధర్మం నువ్వు చెయ్యాలన్న నీ అభిలాష ఉన్నదే, నీ కృతనిశ్చయం ఉన్నదే, నీ ధర్మానురక్తి ఉన్నదే రామా, ఇది నిన్ను కాపాడుతుంది.
ధర్మాన్ని నమ్ముకున్నవాడు పాడవడం. కాబట్టి రామా వెళ్ళిరా అని తల్లి ఆశీర్వచనం చేసి పంపింది. రాముడు సీతమ్మ మందిరంలోకి వెళ్ళాడు. తాను అరణ్యవాసానికి ఎడుతున్నాను అని చెప్పాడు. సీతమ్మ తాను వస్తానని, కానీ తండ్రి గారు నన్ను ఒక్కడే అరణ్యవాసం చెయ్యమన్నారు తప్ప నీతో కలిసి చెయ్యమనలేదు. అందుకు నువ్వు అయోధ్యానగరంలోనే ఉండు. నేను లేనప్పుడు అయోధ్యానగరంలో ఉండగా నువ్వు ఇలా ప్రవర్తించాలని, ఆమె ఎలా ప్రవర్తించాలో, ఎంత గౌరవంతో ఉండాలో, ఎంత మర్యాదతో ఉండాలో రాముడు చెప్పాడు. అన్నీ విన్న సీతమ్మ అంది, మీరు పక్కన లేనప్పుడు నాకు ఏ భోగభాగ్యములు అక్కర్లేదు. మీరు పక్కన ఉంటే అదే నాకు స్వర్గం, అదే నాకు సకల సౌభాగ్యాలు. తప్ప మీరు పక్కన లేకుండా నేను ఉండలేను. అందుకని నేను కూడా మీతో వస్తానండి. అంగీకరించాడు. బయటికి వచ్చేటప్పటికి సోదరుడైనటువంటి లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి పాదముల మీద పడి ప్రార్థన చేశాడు. అన్నయ్య, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను, అందుకే నన్ను కూడా నీతో అరణ్యవాసానికి తీసుకెళ్ళు అన్నాడు. లక్ష్మణస్వామి యొక్క భక్తి ప్రేమ ఎటువంటివో రాముడికి తెలుసు కాబట్టి రాముడు అంగీకరించాడు. రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ రథమెక్కి అరణ్యవాసానికి బయలుదేరారు. అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా రాముడి వెంట అరణ్యవాసానికి వెళ్ళిపోతాం, రాముడు లేని అయోధ్య మాకు అక్కర్లేదు, మేము ఇక్కడ ఉండమని వృద్ధులైనటువంటి వాళ్ళు కూడా రాముడి యొక్క రథాన్ని అనుగమించి వెళ్ళిపోయారు. చీకటి పడే సమయానికి తమసానదీ తీరానికి చేరుకున్నారు. ఆ తమసానదీ తీరంలో విడిది చేశారు. రామలక్ష్మణులు, సీతమ్మ కూడా విశ్రమించారు. రామచంద్రమూర్తి ఆలోచించాడు. అరణ్యవాసం 14 సంవత్సరములు చెయ్యాలి. ఈ పౌరులు నా మీద ఉన్నటువంటి ప్రేమతో ఇలాగే నన్ను అనుగమించి వస్తే అక్కడ క్రూర మృగాల యొక్క ధాటికి తట్టుకోలేరు. వీళ్ళు నిష్కారణంగా కష్టపడాలి. అరణ్యవాసం చెయ్యవలసినటువంటి వాళ్ళం మేము ముగ్గురమే. అంతేకాని నా కోసం ఎందుకు ఇంతమందిని బాధ పెట్టాలని అందరూ గాఢ నిద్రలో ఉండగా తెల్లవారుజామున లేచి ఎవ్వరికీ చెప్పకుండా సీతాలక్ష్మణులతో కలిసి రథమెక్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ నిద్ర లేచినటువంటి పౌరులు సీతారామ లక్ష్మణులు కనపడక అలమటించారు. ఓహో, రాముడు మన మీద ఉన్నటువంటి ఎనలేని ప్రేమ చేత వెళ్ళిపోయాడు, మనం ఈ గాఢ నిద్రకి వశులమై ఇలా పడుకుని ఉండిపోయామని వాళ్ళు బాధపడుతూ తిరిగి వెళ్ళిపోయారు. అలా బయలుదేరినటువంటి రామలక్ష్మణులు, సీతమ్మ వేదశ్రుతి, గోమతి, సనందిక అనబడేటటువంటి నదులు దాటారు. దాటి ఆ గంగా తీరంలో శృంగిబేరపురము అనబడేటటువంటి ఒక ఊరు ఉంది. అక్కడ గుహుడు అనబడేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన వేటాడి జీవనం చేస్తూ ఉంటాడు. ఎటువంటి వ్యక్తి అయినా సరే ప్రేమ కలిగి ఉంటే అతనితో స్నేహం చెయ్యడానికి రాముడు వెనకాడాడు. రాముడి యొక్క గొప్పతనం మీరందరూ తెలుసుకోవలసినటువంటిది, తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవలసింది ఒకటి ఉంది. రామాయణం 24,000 శ్లోకాలు. 24,000 శ్లోకాలలో రాముడు ఏ ఒక్కరిని కూడా వీడు పనికి మాలినవాడు అన్నమాట అనడు. రాముడి దృష్టిలో, భగవంతుని యొక్క సృష్టిలో పనికి మాలిన పదార్థం అన్నది లేదు. అందరిలో ఏదో ఒక విశిష్టత ఉంటుంది. అందుకే రాముడు అసలు ఎవ్వరిని తక్కువ చేసి కానీ చిన్నపుచ్చి కానీ మాట్లాడాడు. అది ఆయన గొప్పతనం. మీరు గమనించండి, వానరులతో స్నేహం చేస్తాడు, రాక్షసుడైన విభీషణుడితో స్నేహం చేస్తాడు, ఆటవికుడైనటువంటి గుహుడితో స్నేహం చేస్తాడు, మహర్షులైనటువంటి విశ్వామిత్ర వశిష్ఠుల్ని సేవిస్తాడు. ఆయన అందరితో కలుస్తాడు. తప్ప నేను ఎవరో కొంతమందితోనే కలిసి ఉంటాను తప్ప అందరితో కలవననేటటువంటి లక్షణం రాముడి ఎందు కనపడదు. అలా అందరితో కలిసిమెలిసి ఉండాలి. తన యొక్క ప్రభావం ఇతరుల మీద పడాలి, కానీ ఇతరుల యొక్క ప్రభావం తన మీద పడకూడదు. పెద్దలు చెప్పిన మాటలు జ్ఞాపకం పెట్టుకుని ఉత్తమమైన శీల వైభవాన్ని నిలబెట్టుకుని మనిషి మంచి పథంలో ప్రయాణించాలి. రామాయణం చదివితే, రాముడి జీవన విధానం చూస్తే ఇది అర్థమవుతుంది. అందుకే గుహుడు ఆటవికుడైన, శృంగిబేరపురంలో కేవలం వేటాడి జీవించేవాడైన అతని ప్రేమని గుర్తించాడు. అతని దగ్గర ఆతిథ్యం తీసుకున్నాడు. ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. మరునాడు గంగా తీరం దాటి గంగా యమునా సంగమ ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ భరద్వాజాశ్రమం ఉంది.
ఆ గంగా నదిని దాటేటప్పుడు సీతమ్మ గంగా నదిని ప్రార్థన చేసింది. నీ అనుగ్రహం చేత మేము అరణ్యవాసం పూర్తి చేసుకుని మళ్ళీ సంతోషంగా తిరిగొచ్చేటట్టుగా అనుగ్రహించమని. రాముడు సరయూ నదీ తీరానికి వెళ్ళి అయోధ్యని విడిచి వెళ్ళిపోయేటప్పుడు అయోధ్యానగరం వంక తిరిగి నమస్కారం చేస్తాడు. రామాయణం చదువుకున్నప్పుడు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నదులకు అధిష్టాన దైవములు ఉంటాయి, ఆ నదులు మనని అనుగ్రహిస్తాయి. మనందరం ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నామంటే గోదావరి నది నీరు తాగి మన దాహం తీర్చుకుంటున్నాం. గోదావరి నదీ జలముల చేత సేద్యము చేయబడినటువంటి పంటలు తిని మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఆ నదుల యొక్క అధిష్టానాన్ని మనందరం కూడా భక్తితో గౌరవించాలి. సీతమ్మ చేసింది అది. మనం ఏ ఊరిలో ఉంటున్నామో ఆ ఊరు విడిచిపెట్టి వేరొక ఊరు వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆ ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చేసి వెళ్ళాలి, మళ్ళీ మేము క్షేమంగా వచ్చేటట్టుగా అనుగ్రహించమని. రాముడు అందుకే అయోధ్యానగరం వైపు తిరిగి నమస్కారం చేస్తాడు. సీతమ్మ గంగానదికి నమస్కారం చేస్తుంది. దాటి వారు ఆ గంగా యమునా సంగమ ప్రదేశంలో ఉన్నటువంటి భరద్వాజుడు అనబడేటటువంటి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. మహర్షి అన్నారు, 14 సంవత్సరముల అరణ్యవాసం పూర్తయిపోయే వరకు మీరు నా దగ్గరే ఉండమన్నారు. కానీ మహర్షి ఆశ్రమంలో ఉంటే కొంత ఇబ్బంది కలుగుతుంది, ఆయనకి తమ వలన ఏ అసౌకర్యం కలగకూడదనేటటువంటి ఉత్తమమైన భావన చేత రాముడు వేరొక చోట ఉండడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు భరద్వాజ మహర్షి ఒక మాట చెప్పారు, ఇక్కడికి కొంత దూరంలో చిత్రకూటము అనబడేటటువంటి ప్రదేశం ఉంది, ఆ చిత్రకూటము అనేటటువంటి ప్రదేశంలో సీతాలక్ష్మణులతో కలిసి నువ్వు నివాసం చెయ్యమన్నారు. గుహుని యొక్క దూతలు రాముణ్ణి అనుగమించి చూస్తూ వస్తున్నారు. ఇక్కడ వరకు చూశారు, వెనక్కి వెళ్ళి ఈ మాట గుహుడితో చెప్పారు. గుహుడు చెప్పినటువంటి మాటలను ఆ రాముడి యొక్క రథానికి సారథ్యం చేసి తీసుకొచ్చినటువంటి దశరథుని యొక్క మంత్రి అయిన సుమంత్రుడు విన్నాడు. ఆయన తిరిగి వెళ్ళి అయోధ్యానగరంలో చెప్పాడు, ఈ సీతారామ లక్ష్మణులు చిత్రకూటం మీద పర్ణశాల ఏర్పాటు చేసుకుని అక్కడ సంతోషంగా తృప్తితో జీవనం చేస్తున్నారు. ఇలా వాళ్ళు సంతోషంగా ఉన్నటువంటి కాలంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఒకరోజు ఏదో పెద్ద కోలాహలం వినపడింది, పక్షులన్నీ కదిలిపోతున్నాయి, మృగాలన్నీ పరుగులు తీస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచించినటువంటి రాముడు సీతమ్మతో కలిసి ఒక వృక్షం కింద కూర్చుని ఉన్నాడు. లక్ష్మణస్వామిని పిలిచి, లక్ష్మణ చెట్టు పైకెక్కు, పైకెక్కి ఆ చెట్టు మించి చూడు, ఏదో పెద్ద కోలాహలం వినపడుతోంది, ఏం జరుగుతోందో గమనించి అన్నాడు. పైకెక్కినటువంటి లక్ష్మణస్వామి పెద్దగా అరిచాడు, అన్నయ్య వదిన సీతమ్మని ఆ గుహలోకి ప్రవేశపెట్టు, మన ధనుర్బాణాలు కత్తులు పట్టుకురా, అదిగో ఇక్ష్వాకుల యొక్క ఆ గుర్తైనటువంటి కోవిదార వృక్షం పతాకం మీద కనపడుతోంది, భరతుడు సైన్యంతో కలిసి వస్తున్నాడు. నిజానికి భరతుడు ఎందుకు వచ్చాడు అంటే రాముణ్ణి లక్ష్మణుణ్ణి సంహరించడానికి రాలేదు. పాపం దశరథ మహారాజు గారు రామలక్ష్మణులు సీతమ్మ వెళ్ళిపోయిన తరువాత ఇక తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక తను యవ్వనంలో ఉన్నప్పుడు వేటకి వెళ్ళడం, ఆ వేటకి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక మునికుమారుణ్ణి చంపడం, ఆ మునికుమారుడు ఇచ్చినటువంటి శాపం, ఆ శాపం వలన తను కూడా పుత్రుణ్ణి తలుచుకుంటూ మరణించవలసినటువంటి అగత్యం జ్ఞాపకానికి వచ్చి రాత్రి కౌసల్య వింటోందనుకుని చెప్పాడు. కానీ కౌసల్య గాఢ నిద్రలో ఉంది. దశరథ మహారాజు గారు ఆ రోజు రాత్రి మరణించాడు. తెల్లవారి లేచిన తరువాత చూశారు, చూస్తే దశరథుడు మరణించి ఉన్నాడు. వశిష్ఠుని యొక్క ఆజ్ఞ మేరకి దశరథుని యొక్క శరీరాన్ని తైలద్రోణిలో ప్రవేశపెట్టారు, అంటే ఒక రకమైన నూనెలో ఉంచారు. ఎందుచేత పెద్ద కొడుకు రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, భరతుడు శత్రుఘ్నుడు లేడు. ఎందుకని, భరతుడి తాతగారి ఇంటికి భరతుడు తన తమ్ముడైన శత్రుఘ్నుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి కొడుకులు నలుగురు లేరు. ఇంత కష్టపడి నలుగురు కొడుకుల్ని కన్నటువంటి తండ్రికి శరీరం విడిచిపెడితే అంత్యేష్టి సంస్కారం చేయడానికి దగ్గర ఒక్క కొడుకు లేడు. కొడుకు వస్తే తప్ప అంతిమ సంస్కారం చేయడానికి వీలు లేదు. అందుకని వశిష్ఠుని ఆజ్ఞ మేరకి దశరథుని యొక్క శరీరాన్ని తైలద్రోణిలో ఉంచారు. కబురు పంపారు. భరతశత్రుఘ్నులు ఇద్దరూ తిరిగి వచ్చారు. వచ్చిన తరువాత కైకమ్మ తాను వరాలడిగిన విషయం చెప్పింది. పెద్దవాడైన రాముడు ఉండగా ఒక్కనాటికి తాను పట్టాభిషేకం చేసుకోనని తిరస్కరించి
పరమ ధర్మాత్ముడు అన్నగారి పట్ల భక్తి కలిగినటువంటి భరతుడు తండ్రికి అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించాడు. ఎంతమంది చెప్పినా రాజ్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడక సైన్యంతో మంత్రులతో పురోహితులతో కలిసి రామలక్ష్మణులు సీతమ్మ ఎక్కడికి ఉన్నారో అక్కడికి వెళ్ళి వారి పాదములు పట్టి ప్రార్థన చేసి వాళ్ళని తిరిగి తీసుకొచ్చి రాముడికే తిరిగి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని అప్పటికప్పుడు దారులన్నీ ఏర్పాటు చేసి చతురంగ బలాలతో రథాలతో మంత్రులతో సామంత్రులతో మణిప్రముఖులతో సేనతో కలిసి బయలుదేరాడు. అలా బయలుదేరినటువంటి భరతుడు గుహుడి దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకుని రామలక్ష్మణులు భరద్వాజాశ్రమం మీదుగా వెళ్ళారన్న వార్త తెలుసుకుని మహర్షిని సేవించి చిత్రకూటం వైపుగా వెళ్ళాడు. ఆ చిత్రకూటం వైపుగా వెళ్ళి సీతారామ లక్ష్మణుల్ని అయోధ్యకి తీసుకెళ్ళాలి అన్నది భరతుని యొక్క కోరిక. కానీ రాముడు ఏదో కోలాహలంగా ఉంది, ఎవరొస్తున్నారో చూడు అని చెప్పినప్పుడు చెట్టుపైకెక్కి చూసినటువంటి లక్ష్మణుడు, అన్నయ్య అన్నయ్య అదిగో కోవిదార వృక్షం కనపడుతోంది పతాకం మీద, భరతుడు నిన్ను అరణ్యవాసానికి పంపడమే కాకుండా శత్రుశేషం ఉండకూడదని నిన్ను నన్ను సంహరించి రాజ్యాన్ని శాశ్వతంగా పొందడం కోసం సైన్యంతో బయలుదేరి వస్తున్నాడు, అందుకే వదినుణ్ణి గుహలో ప్రవేశపెట్టు, ధనుర్బాణాలు పట్టుకురా, మన కత్తులు పట్టుకురా, ఇప్పుడే భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి సైన్యాన్ని సంహరిస్తానన్నాడు. రాముడు తొట్టుపడలేదు, ఒక్క మాట అనలేదు. రాముడు అంత బాగా ఆలోచిస్తాడు. ఆయన అన్నాడు, లక్ష్మణ నీకు రాజ్యం కావాలా, భరతుడు వచ్చిన తరువాత చెప్పి రాజ్యం ఇప్పిస్తాను, కిందకి దిగిరా. ఆ మాట అనేటప్పటికీ లక్ష్మణస్వామి తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. మెల్లిగా దిగొచ్చి రామచంద్రమూర్తి దగ్గర చేతులు జోడించి నిలబడ్డాడు. ఈలోగా భరత శత్రుఘ్నులు గబగబా బయలుదేరి వచ్చారు. వచ్చి రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద, సీతమ్మ పాదాల మీద పడి అనేక విధాలుగా ప్రార్థన చేశారు. తిరిగి అయోధ్యానగరానికి వచ్చి యవరాజ్య పట్టాభిషేకం చేసుకోమ్మని, నేను అరణ్యవాసం చేస్తానని మాటిచ్చినది తండ్రి దశరథ మహారాజు గారికి, ఇప్పుడు తండ్రి దశరథ మహారాజు శరీరంతో లేడు, నన్ను వెనక్కి రా అని మళ్ళీ పిలిచే అధికారం తండ్రికి ఉంది, ఆ తండ్రి ఇప్పుడు శరీరంతో లేడు, తండ్రి గారు ఇప్పుడు శరీరంతో లేరు కదా అని నేను ఒకనాడు ఇచ్చిన మాట కాదని వెనక్కి వస్తే నేను అన్న మాట పోతుంది, కాబట్టి నేను వెనక్కి రాను, 14 సంవత్సరములు అరణ్యవాసాన్ని పూర్తి చేసిన తరువాతే తిరిగి వస్తానన్నాడు. కాదు తిరిగి వచ్చి రాజ్యం తీసుకోమ్మంటాడు భరతుడు, కాదు 14 సంవత్సరములు అరణ్యవాసమే చేస్తానంటాడు రాముడు. సాధారణంగా రాజకుటుంబాలలో అన్నని చంపి తమ్ముడు రాజ్యం పుచ్చుకుందాం అనుకుంటాడు, తమ్ముడిని చంపి అన్న రాజ్యం పుచ్చుకుందాం అనుకుంటాడు. నాకు కాదు, ధార్మికంగా రాజ్యం నీకు చెందాలి, నువ్వొచ్చి రాజ్యాన్ని పరిపాలించాలి అని తమ్ముడైనటువంటి భరతుడు అన్నగారైన రాముణ్ణి ప్రార్థించాడు. తండ్రికిచ్చిన మాటకి కట్టుబడి 14 సంవత్సరముల అరణ్యవాసం చేస్తాను, నువ్వు రాజ్య పరిపాలన చెయ్యమని భరతుడు రాముణ్ణి ప్రార్థించాడు. కానీ రాముడు భరతుడు ఇద్దరూ కూడా నాకు రాజ్యం వద్దు నాకు రాజ్యం వద్దు అని తగాదా ఆడుకున్నారు తప్ప నాకు రాజ్యం కావాలి నిన్ను చంపేస్తానని అన్నదమ్ములు ఇద్దరూ దెబ్బలాడుకోలేదు. రామాయణాన్ని పరిశీలిస్తే అన్నదమ్ముల మధ్య ఉండవలసినటువంటి మైత్రి అర్థమవుతుంది, ఎంతగా ధర్మానికి కట్టుబడ్డాడో. చివరికి మంత్రులలో జాబాలి అని ఒక మంత్రి ఉన్నాడు, ఆయన లేచి నాస్తికవాదం మాట్లాడాడు, భగవంతుడు ఎక్కడున్నాడు, చచ్చిపోయిన వాడు చూడొచ్చాడా, ఇందుకయ్యా ఈ పిచ్చి రాజ్యం తీసుకోమ్మని. కానీ నాస్తికవాదాన్ని ఖండించినటువంటి రాముడు రాజ్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడలేదు. రాముడి యొక్క ధార్మికత తెలుసున్నవాడు కనుక వశిష్ఠ మహర్షి వచ్చేటప్పుడే స్వర్ణపాదుకలు తీసుకొచ్చాడు. భరతుడు ఎంత భక్తి కలిగిన వాడంటే ఆ పాదుకలు అక్కడ ఉంచి, అన్నయ్య నువ్వు పరిపాలించక్కర్లేదు, నీ పాదుకలు పరిపాలిస్తాయి, ఒక్కసారి ఈ పాదుకల మీదకి ఎక్కి దిగిపో, ఈ పాదుకలను తీసుకెళ్ళి వీటిని సింహాసనం మీద పెడతాను, నేను అయోధ్యానగరంలో ఉండను, నేను దూరంగా బయలుదేరి నందిగ్రామం అన్న ఊళ్ళో ఉండి అక్కడ నుంచి పరిపాలన చేస్తాను, నువ్వు మళ్ళీ ఏనాడు తిరిగి వస్తావో ఆనాడే నేను కూడా అయోధ్యానగర ప్రవేశం చేస్తాను, సింహాసనంలో నీ పాదుకలు పెట్టి పరిపాలన చేస్తాను, నీ పాదుకలు రాజ్యం చేస్తాయి, నేను రాజప్రతినిధిని తప్ప నేను రాజుని కాను, 14 సంవత్సరములు పూర్తయ్యేసరికి నువ్వు తిరిగొచ్చి నీ దర్శనమిచ్చావా బ్రతికుంటాను, నువ్వు రాలేదా
నేను అగ్నిలో ప్రవేశించి నా ప్రాణములు విడిచిపెట్టేస్తాను. ఎంతటి భాతృభక్తో, ఏమి అన్నదమ్ములో, ఏమి ప్రేమో. రామాయణం చదివితే అన్నదమ్ములంటే ఇలా బ్రతకాలా, ఒక్క తల్లి తండ్రి కడుపున పుట్టినటువంటి అనుబంధాలంటే ఇంత గొప్పగా ఉంటాయా. లోకంలో ఎన్నో పరిచయాలు రావచ్చు, కానీ ఒక్క కడుపులోంచి వచ్చిన వాళ్ళం అనేటటువంటి ప్రేమ ఉంటుందే, అది ఎంత కాలం అయిపోయినా అపురూపంగా ఉంటుంది. 80 ఏళ్ళు రానివ్వండి, 75 ఏళ్ళు వచ్చిన ముసలి ఒగ్గైపోయిన చెల్లెలకి అన్న మీద అదే ప్రేమ, ఆ అన్నకి చెల్లెల మీద అదే ప్రేమ, ఆ తమ్ముడికి అన్నయ్యని చూసేటప్పటికీ ఎంత సంతోషం. ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా ఆ అన్నదమ్ములు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో. తాను ఎక్కి విడిచిపెట్టినటువంటి ఆ పాదుకలను భరతుడు తీసుకుని తల మీద పెట్టుకుని ఏదో పెట్టి పెట్టుకున్నట్టుగా రథంలో పక్కన పెట్టుకోలేదు, తాను రథమెక్కి కూర్చుని ఆ రథంలో కూర్చున్న భరతుడు రాముడు తొక్కి విడిచిపెట్టినటువంటి స్వర్ణపాదుకలను తల మీద పెట్టుకుని నందిగ్రామానికి చేరి ఆ నందిగ్రామంలో సింహాసనం మీద పాదుకలు ఉంచి వాటిని పట్టాభిషేకం చేసి తాను రాజప్రతినిధిగా కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. ఇక్కడ సీతారాములు లక్ష్మణ సహితులై ఆ చిత్రకూటంలో వీళ్ళందరూ రావడం, అక్కడ మాట్లాడడం, బోలెడన్ని జంతువులు ఆ గుర్రాలు ఏనుగులు మొదలైనవన్నీ రావడం, కౌసల్యా సుమిత్ర కైకేయి రావడం, తల్లులు అస్తమానం ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతానికి బయలుదేరుదామని అరణ్య మార్గంలో ప్రయాణం చేసి ఒకరోజు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అత్రి మహర్షి యొక్క భార్య అనసూయ మహాతల్లి, ఆవిడ పేరు ఎత్తితే చాలు అనుగ్రహం కలుగుతుంది, అంతటి మహాపతివ్రత. అసలు భారత జాతికి పేరు తెచ్చినటువంటి పరమోత్కృష్టమైనటువంటి స్త్రీమూర్తులలో ఒకరు అనసూయమ్మ. అటువంటి తల్లి అనసూయమ్మ, ఆ తల్లి దర్శనాన్ని సీతారామ లక్ష్మణులు చేసుకున్నారు, అత్రి మహర్షిని సేవించారు. అనసూయమ్మ సీతమ్మ యొక్క పాతివ్రత్యం పట్ల ప్రీతి పొందినదై ఆమెకు దివ్యమైనటువంటి వస్త్రములను, కొన్ని ఆభరణములను బహూకరించింది. ఆ ఆభరణాల్ని వస్త్రాల్ని తీసుకున్నటువంటి సీతారామ లక్ష్మణులు అంటే ఆ బహుమానం ఇచ్చింది సీతమ్మకి. సీతమ్మ అంతటి మహాపతివ్రత దగ్గర బహుమానం పొందింది కాబట్టి సంతోషించినవాడు రాముడు, అన్నయ్య అయిన రాముడు సంతోషిస్తే సంతోషించినవాడు తమ్ముడైన లక్ష్మణస్వామి, కాబట్టి ముగ్గురు సంతోషించారు. వాళ్ళు ముగ్గురు సంతోషించారు అనేటటువంటి మంగళప్రదమైనటువంటి వార్త దగ్గర శ్రీరామాయణంలో 2వ కాండ అయినటువంటి అయోధ్యకాండ పూర్తవుతుంది. తరువాత కాండ అరణ్యకాండ.